ఎన్నికలలో మనం గత 2-3 నెలల కెళ్ళి చూస్తే కూడా టీఆర్ఎస్ నాయకుడు కానీ ఎమ్మెల్యే గారు కానీ భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తానంటే ఉంటా వాళ్ళ దగ్గరకు వాళ్ళు బతిరాడుతూ ఉన్నారు మాకు టికెట్ మేము ఇస్తాం మేము సేరే ఉండే సరే ఎన్నికల్లో భాగంగా వచ్చు అని అంటే ఓ రకమైన ఓటమిని ఇప్పటికే అంగీకరించి రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు క్యారెక్టర్ లేని వ్యక్తులు లేకుంటే ఉద్యమానికి చాలా పనిచేసి బలంగా పనిచేసి దూరమైన వ్యక్తులు మరొకసారి బతిరాడుకునే పరిస్థితి ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు అధికార పార్టీ చేస్తూ ఉన్నారు మరి పరిస్థితులలో ప్రజలు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం 2014లో ఏ రకంగానైతే బీజేపీకి ఆదరణ ఇచ్చిందో ఆ రకమైన ఆదరణ లభిస్తుంది కోరుకుంటాం గ్రామీణ వాతావరణంలో గ్రామాలలో కావచ్చు టౌన్లో ప్రభుత్వ స్కీమ్స్ ఏమని వేధిస్తూ ఉన్నారు లేకుంటే రేషన్ కార్డ్స్ కట్ చేస్తామని వేధిస్తూ ఉన్నారు మాతో ఉంటేనే డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటా ఉన్నారు ఈ 5 సంవత్సరాలకెళ్ళి ఎన్ని వేల మందికి ఎన్ని వందల మందికి డబల్ బెడ్రూమ్ ఇచ్చిన్నారని చెప్పాలి చాలా దూరంగా ఉన్నాయి ఉన్నటువంటి నేను మళ్ళీ ఇప్పుడు ఈ మున్సిపల్ జరుగుతున్నటువంటి ఎన్నికల శుభ సందర్భంలో వేమనాడ పట్టణం అభివృద్ధి చెందాలంటే మన గతంలో సర్పంచ్గా పనిచేసినటువంటి రామకృష్ణ గారు నేను అప్పుడు మండల పరిషత్ అధ్యక్షుగా పనిచేసినప్పుడు ఆకాశ గంగానే పథకాన్ని అంటే దాదాపు అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రంలోనే ఫస్ట్ విలేజ్ టౌన్ ఇలా ఇవాళ ఒక పేపర్లో కూడా దాని గురించి పాఠ్యపుస్తకంలో కూడా ఇవాళ రావడం జరిగింది అది ఆ ఘనత రామకృష్ణ గారికి దక్కినప్పుడు నేను మండల పరిషత్గా ఆయన సర్పంచ్గా ఇద్దరం వినూతనమైన కార్యక్రమం చేపట్టి 7 సంవత్సరాలు వెమ్మడ కరువుతూ అల్లాడుతుంటే నీళ్లు దాపించిన ఘనత రామన్నది ఈరోజు భారతీయ జనతా పార్టీని ఎందుకు బలపరచవలసి వస్తుందంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తులో అట్టడు వర్గాలకు కానీ అణగారిన వర్గాలకు కానీ తెలంగాణ ఉద్యమకారులకు కానీ హక్కున చేర్చుకునేది భారతీయ జనతా పార్టీ అనేది ఇప్పుడు నిరూపణ జరిగింది మరి ఈరోజు వేమనవాడని చూసుకుంటే మనం వేమనవాడని ఎడిగాకుండా చేసిండు ఈ ఎమ్మెల్యే రాజా రమేష్ బాబు కేసీఆర్ గారు అసలు వేమనవాడ అడ్రస్ లేకుండా చేసిండు ఇప్పుడు బిడ్జి కూలి స్వాగతం పలుకుతుంటే దాని గురించి ఇప్పుడు 6 నెలలు అవుతుంది పట్టించుకునే నాదులు లేరు అదే బిడ్జి పక్కన నుంచి సీఎం గారు కూడా చూసి మొన్న టెంపుల్ కలిసి వెళ్ళారు 400 కోట్ల అన్నది 40 రూపాయలు ఇవ్వకుండా వేమనవాడను ఎటుగాకుండా చేసి ఇక్కడ ఉన్న డబ్బును ఎన్నోమెంట్లో కలుపుకొని ఆ డబ్బుతో యాదాద్రిని డెవలప్ చేస్తుంది వేమనవాడ పట్టణ ప్రజలు దయచేసి ఒకసారి ఆలోచించండి.